Hi viewers, welcome to our channel. Prastham manto paatu senior journalist Damu Balas sir na vartho maatladam. Namaskaram sir. Namaste. Sir, BRS paina aithe chaala files miss ayyayi avanni kuda miss chesindi BRS ani cheppesi oka aaropaina aithe chesaru. Aithe ippudu deeniki reasons maaji mantrule idantha chesarani kuda vallu aaropistunnaru. Recent ga Bashir Bagh lo auto lo ee files ni teeskeltunna kuda recent ga pattukunnam ani kuda antunnaru. Mari enti sir deen paina mee opinion enti? Yeah, నిన్న ఏం జరిగిందంటే బషీర్బాగ్లో ERTI అని ఉంది, ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. అందులో కొంతమంది దొంగలు వచ్చి ఫైల్స్ని అంతా ఆటోలో పెట్టుకొని తీసుకెళ్తా ఉంటే అక్కడున్న సెక్యూరిటీ వాళ్ళు గట్టి గట్టిగా అరిచేసి వాళ్ళని ఆపితే వాళ్ళ ఆటోలో వదిలేసి పారిపోయారు. అందులో చూస్తే మొత్తం ఫైల్స్ ఉన్నాయి. ఆ ఫైల్స్ అన్నీ కూడా సబితా ఇంద్రారెడ్డి ఛాంబర్ కూడా ఈ క్యాంపస్లోనే ఉంది. సో సబితా ఇంద్రారెడ్డి ఛాంబర్ నుంచే ఈ ఫైల్స్ వెళ్ళినాయని చెబుతున్నారు. సో దీని మీద విచారణకు ఆదేశించారు. అంతకుముందు మనం చూసాం వ్యవసాయ దీనికి సంబంధించి కొన్ని ఫైల్స్ వెళ్ళాయి. తర్వాత చలసాని శ్రీనివాస్ యాదవ్ ఆఫీస్ నుంచి చాలా వెళ్ళిపోయినాయి. ఫస్ట్ డే నుంచే వెళ్ళిపోతూ ఉన్నాయి. అనౌన్స్ చేసినప్పటి నుంచి కాంగ్రెస్ గెలిచిందని అనౌన్స్ చేయగానే ఈ మాజీ మంత్రులంతా OSDలు అక్కడికి వెళ్ళిపోయి ఆఫీసులకి వీళ్ళు ఫైళ్ళు తరలించడం మొదలుపెట్టారు. మనకి ఈ సీన్ చూస్తే ఏం గుర్తుకొస్తుందంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా గవర్నమెంట్లు మారినప్పుడు ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. అప్పటికి ఇంత మీడియా లేదు కాబట్టి అందరికీ తెలిసేది కాదు. అట్లాగే తెలంగాణ ఏర్పడినప్పుడు కూడా చాలా ఫైళ్ళు మాయమైపోయినాయని చెబుతున్నారు. అది అవతల వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఆరోపిస్తున్నారు, తెలంగాణ వాళ్ళు ఆరోపిస్తున్నారు. కాకపోతే అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నది కాబట్టి ఎక్కువ మంది ఆంధ్రాకు సంబంధించిన మంత్రులు వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ ఫైల్ మాయం చేశారనేది అప్పట్లో BRS కూడా ఆరోపించింది. ఇప్పుడు BRS అదే పనిచేస్తుంది. నేను మొన్న కూడా ఒకసారి చెప్పుకున్నాను, ఫైల్ ట్రాకింగ్ సిస్టమ్ కానీ ఇటు ఎలక్ట్రానిక్ ఫైల్స్ ఇవి కానీ సాఫ్ట్ కాపీస్ కానీ ఇవన్నీ ఉన్నప్పుడు ఈ ఫైళ్ళు ఎందుకు ఇలా మాయం అవుతున్నాయి అనేది ఇంపార్టెంట్. అట్లాగే మనం గతంలో కూడా చెప్పుకున్నాం, దాదాపు 11,000 ఫైల్స్ వరకు పెండింగ్లో కేసీఆర్ ఆధ్వర్యంలో పెండింగ్లో పడిపోయినాయి. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ఫైల్స్ని ఎప్పటికప్పుడు క్లియర్ చేసే కల్చర్ ఆయనకి లేదు. అందువల్ల చాలా ఫైల్స్ అలాగే పెండింగ్లో ఉన్నాయి. ఇంకొక కారణం ఏంటంటే ఫైల్స్ని తమకు చేయి తడిపే వరకు ఫైలు కాదపరు అనమాట. అది మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. గవర్నమెంట్ ఆఫీసులో ఆ పక్కనే వీడి చెయ్యి తాకితే తగిలే ర్యాక్లోనే ఫైల్ ఉంటుంది. కానీ 1 వీక్ రాగానే మనం ఇట్లా పలాని ఇది సార్ మీకు ఫైలు మీ దగ్గర ఉంది సార్ అంటే సరే 1 వీక్ రా అంటాడు, మన ముఖం కూడా చూడకుండా. మళ్ళీ మనం వెళ్ళి పక్కకి వెళ్తే అప్పుడు అటెండర్ మనల్ని అప్రోచ్ అవుతాడు. మరి ఏం మాట్లాడుకోకూడదా, ఎందుకు వెళ్ళిపోతున్నావు, సార్తో మాట్లాడుకోకూడదా అంటాడు. ఏం మాట్లాడలేదు అన్నప్పుడు వాడు గైడ్ చేస్తాడు మనల్ని. అప్పుడు వచ్చి మనం మాట్లాడితే అప్పుడు మన ఫైలు రేపు రా అంటాడు, లేదంటే వారం రా అంటాడు. వారం తర్వాత వస్తే సీట్లు అయితే ఉండడు, ఉన్నా కూడా మళ్ళీ ఇంకొక వారం వేసి ఇలా తిప్పిస్తూ ఉంటారనమాట. సో అది ఎప్పుడూ ఉన్న కల్చర్. అది ఇప్పటికి కూడా మారలేదు. అంటే ఇంత ట్రాన్స్పరెన్సీ టెక్నాలజీ అన్నీ వచ్చినా కూడా సేమ్ కల్చర్ ప్రివైల్స్. సో ఇందులో భాగంగా ఇప్పుడు ఘోరమైందంటే ఈ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు కాబట్టి మొత్తం అతను వెలికి తీస్తాడని ఫైళ్ళు మాయం చేసేస్తాం. కొన్ని మొన్న ఎక్కడ కూడా తగలబడిందని, షార్ట్ సర్క్యూట్ అయిందని, కొన్ని కాలిపోయినాయని చెప్తున్నారు. అప్పటికి సిఎస్ శాంతికుమార్ గారు చాలా త్వరగానే మేల్కొని ఫైళ్ళు ఇట్లా ఎవరిని చెక్ చేయకుండా పంపించద్దండి, ఫైల్స్ అంతా తీసుకుపోతుంటే ఆపేసేయండి అవన్నీ కూడా ఇచ్చారు. కానీ ఏంటంటే వీళ్ళు మొన్నటి వరకు అధికారంలో ఉన్నారు కాబట్టి అక్కడ పనిచేసే స్టాఫ్ అంతా కూడా వాళ్ళ కంట్రోల్లో వాళ్ళకు కూడా వీళ్ళు చూసుకొని ఉంటారు కదా వాళ్ళని కూడా. అందువల్ల ఇప్పుడు వాళ్ళు ఏంటంటే చూసి చూడనట్టు వదిలేస్తున్నారనేది చెబుతున్నారు. సో మరి దీన్ని ఎలా కంట్రోల్ చేస్తారని చూడాలి. రేవంత్ రెడ్డి నోటీస్కి కూడా ఇది వెళ్ళింది, ఆయన కూడా సీరియస్ అయ్యాడని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి డిపార్ట్మెంట్లో కూడా సమీక్షలు అనేవి జరుగుతున్నాయి. ప్రజెంటు రేవంత్ రెడ్డి చేస్తున్న పని ఏమంటే ఎవ్రీ డిపార్ట్మెంట్లో ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది దానికి సంబంధించిన రివ్యూస్ జరుగుతున్నాయి. నిన్న కూడా TSPSC రివ్యూ జరిగింది. ఆయన చైర్మన్ B. జనార్దన్ రెడ్డితో రేవంత్ రెడ్డి భేటీ అయ్యి ఆయన దగ్గర మొత్తం ఫైల్స్ అవన్నీ తీసుకురమ్మన్నాడు. ఇప్పటివరకు TSPSC ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు ఏ నోటిఫికేషన్లు ఇచ్చారు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఏంటి మొత్తం డీటెయిల్స్ అడిగారు. అట్లాగే ఆయన్ని రిజైన్ చేయమని కూడా అడిగినట్టుంది. ఎందుకంటే గతంలో ఇదే రేవంత్ రెడ్డి TSPSC చైర్మన్ జనార్దన్ రెడ్డి రిజైన్ చేయాలని ధర్నాలు అవన్నీ కూడా చేశారు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ. సో అందుకని ఆయన రాగానే ఇప్పుడు ఆయన్ని రిజైన్ చేయమన్నారు. రిజైన్ ఇచ్చేక ముందు ఆయన్ని పిలిచి సమీక్ష చేయించారు. ఆయన దగ్గర ఉన్న ఫైల్స్ ఆయన ఆయన మొత్తం జవాబుదారీగా మొత్తం చెప్పమని చెప్పారు, చెప్పినట్టుగా తెలుస్తుంది. దాని తర్వాత ఆయన రిజైన్ చేయమంటే ఆయన వెళ్ళి గవర్నర్ గారికి లేఖ సబ్మిట్ చేశారు. గవర్నర్ గారు కూడా ఆమోదించి సిఎస్కి నోటిఫై చేశారు. సో అలాగా ఒక్కొక్క దాంట్లో అక్కడ చైర్మన్లు కానీ కార్పొరేషన్ చైర్మన్లు కానీ మిగతా డిపార్ట్మెంట్లు కానీ అందరినీ రిజైన్ చేసి ఇంటికి వెళ్తే కుదరదు, ముందు వచ్చి మీరు అకౌంట్స్ అన్నీ సబ్మిట్ చేసి ఏం జరిగిందో వివరాలు చెప్పి మా సందేహాలు ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చి తర్వాత మీరు రిజైన్ చేయండి, రిజైన్ ఇచ్చేసి మీ ఇంట్లో కూర్చుంటా ఉంటే కుదరదు అనేది కూడా సీరియస్గానే చెప్పారు. ఎందుకంటే 54 కార్పొరేషన్లకి చైర్మన్లు కూడా తీసేశారు. అయితే వాళ్ళు వెళ్ళే ముందు ఖచ్చితంగా వచ్చి ఆయా కార్పొరేషన్ల పరిస్థితులు ఏంటి, దేనికి ఖర్చు పెట్టారు అవన్నీ కూడా తీస్తున్నారు. ఎందుకంటే చాలా చోట్ల ఏంటంటే అవసరం లేనంతా కూడా పర్చేజ్ చేయడం, తర్వాత రకరకాల కాంపెన్సేషన్లు ఇవ్వడం ఇవన్నీ కూడా చేస్తున్నారు. అంటే వాళ్ళ వాళ్ళ మనుషులకి ఏదో ఒక రూపంలో డబ్బులు అందజేయడం, ల్యాండ్స్ ఇచ్చేయడం ఏదో ఒక పేరుతో. ఆ మధ్య కూడా ఎన్ శంకర్ది కూడా మనకి కాంట్రవర్సీ అయింది, 5 ఎకరాలు స్టూడియోకి ఇచ్చాను, కోర్టు కూడా వెళ్ళారు, కోర్టు ఇవ్వడానికి సపోర్ట్ చేసింది ఫైనల్గా. సో అలాగా అనేక దీంట్లో ల్యాండ్స్ విపరీతంగా ఇచ్చేయడం, డబ్బులు కాంపెన్సేషన్ అనే ఇంకోటన ఇచ్చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి అనేది ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తుంది. అంటే ఈ 10 ఏళ్ల పరిపాలనలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అవకతవకలు ఏముంది, డబ్బులు ఎక్కడెక్కడ మిస్యూజ్ అయింది అనేది ప్రతి డిపార్ట్మెంట్లో కూడా డీటెయిల్గా లోతుగా వెళ్ళి తవ్వుతున్నారు. ఇది ఫస్ట్ ప్రయారిటీగా కనబడుతుంది రేవంత్ రెడ్డికి. సో దీంట్లో రేవంత్ రెడ్డి 2 గోల్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే గత ప్రభుత్వం సక్రమంగా పరిపాలించలేదు, ఆయన పరిపాలన చాలా బాగుంది, సంక్షేమం బాగుంది, ఓన్లీ నిరంకుశత్వమే అహంకారమే ప్రాబ్లము అనేది బయట వినిపిస్తుంది. అది కాదు, పరిపాలన కూడా బాగాలేదు, ఆయన సంక్షేమ పథకాలు కూడా అందరికీ అందలేదు, అన్నిట్లో మోసాలు జరిగాయి, అన్నిట్లో అవకతవకలు జరిగాయి, అవినీతి జరిగింది అని చెప్పడం కోసం రేవంత్ రెడ్డి అంటే పాత ప్రభుత్వం యొక్క అవకతవకల్ని బయట పెట్టడం అనేది ఫస్ట్ టార్గెట్. రెండో టార్గెట్ ఏంటంటే తామిచ్చిన హామీల్ని అమలు చేయలేరు వీళ్ళు, ఎందుకంటే బడ్జెట్ లేదు, అమలు చేయలేరు కాబట్టి అమలు మొత్తం చేయలేరు, దానికి ఇప్సు బట్సు కట్ చేసుకుంటూ వెళ్తుంటారు. దాన్ని సమర్థించుకోవడం కోసం గత ప్రభుత్వం ఇలా చేయడం వల్ల 20,000 కోట్ల అప్పు వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు ఉంటే ఇవాళ 5.5 కోట్ల అప్పు ఉంది. ఒక ధనిక రాష్ట్రాన్ని వీళ్ళు దివాలా తీయించారు కాబట్టి మేము మీకు అన్నీ కూడా ఇవ్వలేకపోతున్నాం, ఈ అర్హులకు మాత్రమే ఇవ్వడానికి మేము రేషనలైజేషన్ ఇవన్నీ చేస్తున్నాము అని చెప్పడం అనేది రెండో గోల్. సో ఈ 2 గోల్స్ ఎందుకంటే ఎందుకు ఇంత స్పీడ్గా వేగంగా ఒక నిమిషం కూడా వేస్ట్ చేయకుండా రేవంత్ రెడ్డి పరుగులెత్తున్నా అంటే ఆయనకున్న టైం తక్కువ. ఎందుకంటే లోక్సభ ఎన్నికలు మార్చి, ఏప్రిల్లో వచ్చేస్తున్నాయి, ఈ లోపల కొన్ని పథకాలైన అమలు కావాలి. అందుకని ఇప్పుడు బస్సుది అండ్ ఆరోగ్యశ్రీ అమలు చేశారు, మిగతాదేమో 3 నెలలు టైం అడిగారు. మేబీ ఎలక్షన్ల ముందు అవి కొన్ని అమలు చేస్తారు, ఎలక్షన్ల ముందు డబ్బులు వేయడం అవన్నీ చేస్తారనమాట. ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో ఈసారి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనేది గట్టిగా ఉండే అవకాశం ఉంది, బీఆర్ఎస్ కంటే కూడా. ఎందుకంటే మోడీ ఫ్యాక్టర్ ప్రధానంగా పనిచేస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ వెళ్ళాలంటే ఆ ఎన్నికలకు ఏ స్లోగన్ ఇవ్వాలి, బీజేపీని ఓడించండి అనేది గట్టిగా ఇవ్వాలి, లేదా కాంగ్రెస్ని ఓడించండి ఇవ్వాలి. తాము వస్తే ఏం చేస్తారని చెప్పాలి, ఏదో ప్రాబ్లం ఉంది వాళ్ళకి. ఎందుకంటే బీఆర్ఎస్ అని పేరు మార్చుకొని నేషనల్ పార్టీ అని చెప్పారు కానీ అటువంటి నేషనల్ సంబంధించిన యాక్టివిటీ అన్నీ కూడా ఆపేశారు వాళ్ళు. ఆపేసి టీఆర్ఎస్ లాగా బిహేవ్ చేయడం మొదలుపెట్టారు. నిజానికి అది కూడా దెబ్బతీసిన ఫ్యాక్టర్లలో ఒకటని చెప్తున్నారు. ఎందుకంటే టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చడం అనేది కూడా రాంగ్ నిర్ణయం కేసీఆర్ తీసుకున్నది. ఎందుకంటే జనాల్లో అనవసరమైన కన్ఫ్యూజన్ వచ్చింది, టీఆర్ఎస్ని ఓన్ చేసుకున్నట్టుగా బీఆర్ఎస్ని ప్రజలు ఓన్ చేసుకోలేకపోయారు అనేది కూడా ఒక విమర్శలో, ఒక విశ్లేషణలో అది కూడా ఒకటి అనమాట.